गुड मॉर्निंग चिल्ड्रन मैं मूडो तरगति गणितंलो कूडिगा अने भावना नेर्चुकुन्नां अंटे कलपडं दीनि इंग्लीश लो एडिशन अंटां एडिशन अंटे दीनिकि गुर्तु प्लस इला रास्तां अन्नमाट ఒక అడ్డగా ఒక గీత నిలువుగా ఉంది ప్లస్ కూడికి గుర్తు ప్లస్ అసలు కూడిక అంటే ఏంటి ఉదాహరణ చూద్దాం రవి పెన్ను కొనుక్కుని వెళ్ళాడు రవి దుకాణంలో ఒక పెన్ కొన్నాడు ఒక పెన్ను కాస్ట్ ఎంత 5 రూపీస్ ఒక పెన్ కాస్ట్ ఎంత 5 రూపీస్ పెన్సిల్ కాస్ట్ ఎంత 3 రూపీస్ మొత్తం ఎంత రవి పే చేయాలి పెన్ కాస్ట్ ఏమో 5 రూపీస్ పెన్సిల్ కాస్ట్ ఏమో 3 రూపీస్ మొత్తం ఎంత పే చేయాలి అంటే 5కి 3ని కలుపు 5 రూపాయలకి 3 రూపాయలని కలుపుకోవాలి 5 రూపాయలకి 3 రూపాయలు కలిపితే 5 తర్వాత 3 6 7 8 రూపాయలు వస్తుంది మొత్తం ఎంత పే చేయాలి 8 రూపాయలు ఇది రూపాయలు ఏ మొత్తం పెన్ 5 రూపాయలు పెన్సిల్ 3 రూపాయలు కలిపితే 8 రూపాయలు అలాగే ఇంకో ఉదాహరణ చూద్దాం రాజు వాడి ఇంట్లో 2 ఆవులు ఉన్నాయి 2 కౌస్ ఒక ఆవు ఒకరోజు ఉదయం 4 లీటర్ల పాలు ఇస్తుంది ఇంకొక ఆవేమో 3 లీటర్ల పాలు ఇస్తుంది 2 ఆవులు కలిపి 8 లీటర్ల పాలు ఇస్తాయి అంటే 4 లీటర్లకి 3 లీటర్లు కలపాలి అంటే ఇక్కడ 4+3 అని చదువుతాం దీన్ని 4+3 అని చదువుతాం దీన్ని ఎలా చదువుతాం 4+3 = ఎంత అలాగే ఇక్కడ 5+3 = ఎంత 8 ఇక్కడ 4 లీటర్ల పాలు 3 లీటర్ల పాలు కలిపితే 4 తర్వాత 3 లెక్క పెడితే 5 6 7 7 లీటర్ల పాలు మొత్తం 8 లీటర్లు 7 లీటర్లు ఇలా మనం నోటుతో లెక్కల్ని చేసాం ఒక చెట్టు మీద ఉదాహరణకి ఒక 4 పక్షులు ఉన్నాయి ఒక 4 పిచ్చులు ఉన్నాయి అది ఆ చెట్టు మీదకి మరొక 5 పిచ్చుకలు వాలి ఇప్పుడు చెట్టు మీద 8 పిచ్చులు ఉన్నాయంటే 4+5 = ఎంత 4 ఇవి 4 పిచ్చుకలు అనుకో 4 వేలు ఇవి 5 పిచ్చుకలు కలిపితే ఎంత అయ్యాయి 4 5 6 7 8 9 మొత్తం ఏదయ్యే 9 పిచ్చులు ఉన్నాయి మనం చెప్తాం అంటే కూడిక అంటే దాని తర్వాత సంఖ్యలు ఎన్ని కూడాలి అంటే అన్ని అంకెల్ని లెక్కించుకుంటూ వెళ్ళాలి ఉదాహరణకి రాజు దగ్గర 5 స్కెచ్ పెన్లు ఉన్నాయి రమా దగ్గర 3 స్కెచ్ పెన్లు ఉన్నాయి ఇవో ఇవి రాజు దగ్గర ఉన్న స్కెచ్ పెన్లు ఇవి రమా దగ్గర ఉన్న స్కెచ్ పెన్లు మొత్తం ఎన్ని రాజు దగ్గర ఉన్నవన్ని ఇవి 5 1 2 3 4 5 రమా దగ్గర ఉన్నవన్ని 3 ఇప్పుడు మొత్తం ఎన్ని ఇవి 5 5 తర్వాత 6 7 8 మొత్తం ఇవన్నీ 8 కాబట్టి మన లెక్క ప్రకారం చూడండి 1 2 3 4 5 6 7 8 మొత్తం ఎన్నయ్యే 8 అంటే 5కి 3 కలిపితే 8 వస్తుంది 5కి 3 కలిపితే ఎంత వస్తుంది 8 వస్తుంది 5కి 3 కలిపితే 8 వస్తుంది ఏ అలాగా కూడిక చేస్తాం ఇవి చిన్న చిన్న అంకెల కూడికలు ఇప్పుడు మనం పెద్ద అయితే ఇంకా పెద్ద సంఖ్యల కూడికల్ని మనం చెయ్యొచ్చు ఇప్పుడు మనం కొంచెం పెద్ద కూడికలు చేద్దాం వంశీకి విరాజనకి కాయిన్స్ కలెక్ట్ చేయడం అలవాటు ఉంది వంశీ 27 కాయిన్స్ కలెక్ట్ చేశాడు విరాజిత 32 కాయిన్స్ కలెక్ట్ చేసింది వాళ్ళిద్దరూ కలిపి ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేశారు అంటే వంశీ కలెక్ట్ చేసిన 27 కాయిన్స్ విరాజిత కలెక్ట్ చేసిన 32 కాయిన్స్ కలిపి ఎంత అవుతాయి అని మనం తెలుసుకోవాలి మరి దీన్ని ఎలా చదువుతాం మనం 27+32 = హౌ మచ్ 27కి
32 కలిపితే ఎంత? వంశీ 27 కాయలు కలెక్ట్ చేశాడు, విరాజన 32 కాయలు కలెక్ట్ చేసింది, ఇద్దరు కలిపి 8 కాయలు కలెక్ట్ చేశారు. అయితే మరి ఈ లెక్క మనం ఎలా చేస్తాం అంటే, మనం 27 ని 20+7 అని రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు? 27లో 7 1లు ఉన్నాయి, 2 10లు ఉన్నాయి. 2 10లు ఎంత? 20. ఇవి 7 1లు 27. 20 2 10 20+7=20. మరి 32 ఎలా రాస్తాము? 32లో 1ల స్థానంలో 2 ఉంది అంటే 2 1లు, 10ల స్థానంలో 3 ఉంది అంటే 3 10లు, 3 10ల 30+2=30. ఇప్పుడు ఈ 27 ని 32 కలపడం అంటే అర్థం ఏంటి? 20+7 దానికి ఈ 30+2 కలపడం. ఇప్పుడు ఎంత వస్తుంది? 20+7+30+2=20. ఎంత చూడు, ఇక్కడ 1 ఎన్ని ఉన్నాయి? 7 1 ఇక్కడ ఉన్నాయి, 2 1 ఇక్కడ ఉన్నాయి. ఈ 7 2 కలిపితే ఎంత వస్తుంది? 7 తర్వాత 8 9 ఎంత వస్తుందమ్మా? 9. 1 కలిపేశాం ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ మిగిలినవి 10. ఇక్కడ 2 10లు అంటే 20 ఉన్నాయి, ఇక్కడ 3 10లు అంటే 30 ఉన్నాయి. 20 30 2 10లు 3 10లు కలిపితే 5 10లు. మరి 5 10లు అంటే ఎంత? 50. దీని 50+9 అని మనం రాయొచ్చు. మరి 50+9 అంటే ఎంత? 59 కదా. సో 59 అంటే వంశీ కలెక్ట్ చేసినటువంటి 27 కాయిన్స్, విరాజిత కలెక్ట్ చేసినటువంటి 32 కాయిన్స్ కలిపి ఎంత వచ్చింది? 2 కలిపితే 59 కాయిన్స్ వచ్చింది. అంటే వంశీ దగ్గర, విరాజిత దగ్గర కలిపి 59 కాయిన్స్ ఉన్నాయని అర్థం అన్నమాట. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 59. అర్థమైందా? ఓకే. ఇప్పుడు చూడండి, మన దగ్గర కొన్ని క్యూబ్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ క్యూబ్స్ ఉన్నాయి, అలాగే బ్లూ కలర్ స్టిక్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ క్యూబ్ ఒకటి, ఒక క్యూబ్ని ఒకటి అనుకుంటాను. ఇక్కడ నా దగ్గర క్యూబ్స్ 1 2 3 4 5 6 7 8 9 10 క్యూబ్స్ ఉన్నాయి. ఈ 10 క్యూబ్స్ని నేను ఇలా దగ్గర పేరుస్తాను. ఈ 10 క్యూబ్స్ని దగ్గర పేర్చి ఈ 10ని కలిపి ఒక వస్తువు అనుకున్నాం అనుకున్నాక నేర్చుకున్నాం కదా మనం. ఇదిగో ఈ బ్లూ స్టిక్ ఈ 10 కలిపి ఒక, అంటే 10 ఎల్లో క్యూబ్స్ ఒక బ్లూ స్టిక్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇవి 10 అయితే ఒక బ్లూ స్టిక్కి సమానం అవుతుంది. అంటే ఇప్పుడు బ్లూ స్టిక్ మనం తీసుకున్నామంటే ఇది 10ని సూచిస్తుంది. దీంతో కూడా మనం కూడికల్ని చేయొచ్చు. ఎలా చేద్దామో చూద్దాం. జ్యోతి దగ్గర 23 రూపాయలు ఉన్నాయి. జ్యోతి దగ్గర 8 రూపాయలు ఉన్నాయి, 23 రూపాయలు ఉన్నాయి. రమా దగ్గర 36 రూపాయలు ఉన్నాయి. 8 రూపాయలు ఉన్నాయి, 36 రూపాయలు ఉన్నాయి. ఇద్దరు దగ్గర కలిపి 8 రూపాయలు ఉన్నాయి. అంటే ఏం చేయాలి మనం కలిపి అంటే, ఇద్దరు జ్యోతి దగ్గర 23 రూపాయలు, రమా దగ్గర 36 రూపాయలు కలిపి అంటే 23 రూపీస్ 36 రూపీస్ టోటల్ రూపీస్ ఎంత అంటే మనం కలుపుతాం, యాడ్ చేస్తాం, ఎడిషన్ చేస్తాం. అంటే 23+36=20. ఇలాగే నా రాయొచ్చు, లేదా 23+36=20 హౌ మచ్ ఇలా మనం రాయొచ్చు. అయితే మనం లెక్క చేసేటప్పుడు రకరకాలుగా చేయొచ్చు, ఇందాక విస్తరణ రూపంలో చేసాం. ఇప్పుడు వీటిని ఉపయోగించి కూడా మనం చేయొచ్చు. 23 అన్న 20 అంటే 23, దీన్ని మనం విస్తరణ రూపంలో అనుకున్నట్లయితే 20+3. ఇందాక మనం ఈ స్టిక్స్ అన్నాం కదా, బ్లూ స్టిక్ ఒక స్టిక్ 10 అయితే 2 స్టిక్స్ ఎంత అవుతుంది? 20 2 స్టిక్స్ ఎంత అవుతుంది? 20 2 స్టిక్స్ ఎంత అవుతుంది? 1 2 3 రూపీస్ 23 రూపీస్ ఇది. దీనికి +20 జ్యోతి దగ్గర 23 రూపీస్ ఉన్నాయనుకున్నాం. దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేద్దాం? ఇగో ఈ స్టిక్ 10 అనుకుంటే 10 10 20 21
22, 23. జ్యోతి దగ్గర ఉన్నవి 23. మరి రమ దగ్గర ఎన్ని ఉన్నాయన్నాం? 36 అన్నాం. 36 ఎలా రిప్రజెంట్ చేస్తాం? 10, 10, 10, 3 10s 30, 31, 32, 33, 34, 35, 36. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఎన్ని వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇవి కలిపేద్దాం మొత్తం లెక్క పెడదాం. 10 కదా మొత్తం. బ్లూ స్టిక్స్ ఎన్ని వచ్చాయి? ఇక్కడ 5 వస్తాయి. 1, 2, 3, 4, 5 అంటే 5 10s 50 51 52 53 54 55 56 57 58 59. ఎన్ని వచ్చాయి? 59 వచ్చాయి. కాబట్టి 23కి 36 కలిపితే ఎంత అంటే 59 వస్తుంది. ఇప్పుడు చూద్దాం, 23కి 36ని కలిపితే 59 వస్తుంది. 20 plus 3 23 30 plus 6 36 is equal to 5 10s 50 plus 1 2 3 4 5 6 7 8 9. 50 plus 9 అంటే 23కి 36ని కలిపితే 59 వస్తుంది అని మనం ఇలాగా విస్తరణ రూపం ఎక్స్పాండెడ్ ఫామ్లో కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా? మా స్కూల్ లైబ్రరీలో తెలుగు పుస్తకాలు 36 ఉన్నాయి. మా స్కూల్ లైబ్రరీలో తెలుగు పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? 36. లైబ్రరీలో 36 తెలుగు పుస్తకాలు ఉన్నాయి. 47 ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అంటే 36 plus 47 is equal to ఎంత? ఇది మన దగ్గర ఉంది లెక్క. మనం లెక్క పెట్టాలి. పుస్తకాలైనా లెక్క పెట్టచ్చు, లేదా ఇలా బోర్డు మీద అంకెలు వేసేనా మనం చేయొచ్చు. అంటే 36 plus 47 is equal to ఎంత అన్నది. 36లో 30 plus 6 అని రాస్తాం, 47ని 40 plus 7 అని రాస్తాం, కలిపితే ఎంత? ఇప్పుడు ఇందాకలాగే ఈ స్టిక్స్ ఉపయోగించి చెప్తాం. 36 ఇంగ్లీష్ బుక్స్, 36ని మనం ఇలా రిప్రజెంట్ చేద్దాం. 10, 10, 10, 3 10s 30, 1, 2, 3, 4, 5, 6, 36. ఇవి 36. ఇవన్నీ 1, 1, 10, 2, 10, 3, 10, 4, 10. 4, 10, 40. 1, 2, 3, 4, 5, 6, 7, 47. ఇప్పుడు వీటిని మొత్తం మనం యాడ్ చేసినట్లయితే, కలిపినట్లయితే ఇప్పుడు ఎన్నో చూద్దాం. ఇప్పుడు టెన్స్ ఎన్ని చూద్దాం. టెన్స్ ఎన్ని ఉన్నాయి? 1 చేసినవన్నీ ఇప్పుడు చూద్దాం. ఎన్ని ఉన్నాయి క్లబ్ చేసే మొత్తం అన్ని కలిపాం. టెన్స్ ఎన్ని వచ్చాయి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 టెన్స్ వచ్చాయి. 7 టెన్స్. 1s ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 వన్స్ ఉన్నాయి. ఇప్పుడు 7 టెన్స్ ఉన్నాయి, 13 వన్స్ ఉన్నాయి. ఈ 13 వన్స్ని 10 వన్స్ని తీసేసి, 10 వన్స్ని తీసేసి ఈ 10కి బదులు ఒక బ్లూ రాడ్ని తీసుకుందాం, బ్లూ స్టిక్ని తీసుకుందాం. తీసుకుంటే ఇప్పుడు 10స్ ఎన్ని ఉన్నాయి? బ్లూ రాడ్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. అవి కాకుండా 3 వన్స్ మిగిలాయి. అంటే ఇప్పుడు టోటల్ ఎంత వచ్చినట్టు? 36 plus 47 is equal to ఎంత? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 టెన్స్ 80. 1, 2, 3, 83 వచ్చినాయి. అంటే 36 plus 47 is equal to 83 అనమాట. 36కి 47 కలిపితే 83 వస్తుంది. ఇలా మనం కూడికల్ని, రెండు వరుసల కూడికలు, 2 రోస్ ఎడిషన్స్ స్థాన మార్పిడితో, స్థాన మార్పిడి లేకుండా చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు 6 వన్స్ 7 వన్స్ కలిపితే 13 వన్స్ అయ్యాయి. 13 వన్స్ ప్లస్ 3 టెన్స్ 4 30 40 కలిపితే 70. మరి ఇక్కడ 13 ఉంది కదా, 13 అంటే 1 10 ప్లస్ 3 కదా. ఈ 1 10ని ఈ 10తో కలుపుకుంటే 8 టెన్స్ 80 అవుతుంది. ఇంకా ఇక్కడ ఏమి కలిపితే 83 అవుతుంది. అంటే
36కి 47 కలిపితే 83 వస్తుంది. అలా మనం ఎడిషన్స్ చేద్దాం. వర్క్షీట్ పెట్టడం జరుగుతుంది. ఆ వర్క్షీట్లో ఉన్నటువంటి లెక్కలన్నీ మీరు ఇంటి దగ్గర చేయండి. మీ టీచర్ గారు వచ్చి వాటిని చూసి కరెక్ట్ చేసి వాటిని బాగా చేస్తే రైట్ పెడతారు, అలాంటి లెక్కలు మాకు కొన్ని ఇస్తారు, లేదా మళ్ళా వాటిని చేస్తారు, మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీ చేత చేయిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్.